ఈ ప్రపంచంలో అన్నింటికన్నా అసాధారణమైన పదార్థం మీ తల లోపల ఉంది. మొత్తం స్పేస్లో ప్రతి అంగుళం గాలించిన ఇంత అద్భుతం కనిపించదు. ఇంత పనితనం గల 3 పౌండ్ల మెత్తని ముద్ద మీ చెవుల మధ్యనే ఉంది. బ్రెయిన్ ప్రతి విషయంలో మనల్ని షాక్కి గురి చేస్తుంది. ఎందుకంటే అందులో 75 నుంచి 80% నీళ్ళే ఉంటాయి. మిగతా పదార్థాలు కొంత కొవ్వు, మరికొంత మాంసకృతులు, అంటే ప్రోటీన్స్ అన్నమాట. ఫ్యాట్, ప్రోటీన్స్, వాటర్, ఈ మూడు సరుకులు కలిసి మనకి ఆలోచనలు, జ్ఞాపకాలు, చూపుని, ఎమోషన్స్ని గుర్తించి మనల్ని సంతోషపెడుతుంది. ఇంతకన్నా ఆశ్చర్యం ఏంటంటే మనల్ని నవ్వించి, ఏడిపించి, ఇతరులని చంపగలిగే శక్తి ఉన్న మన బ్రెయిన్ ఒక టోఫో జున్నులా, మెత్తని వెన్నలా ఉంటుంది. అలాగే ప్రపంచం గురించి మనకి తెలుసు అని అనుకుంటున్న విషయాలన్నింటినీ నిజానికి అదే మనకు చెబుతుంది. బట్ అది ప్రపంచాన్ని ఏనాడు చూసి ఎరగదు. మన పుర్రే లోపల ఏళ్ల తరబడి మౌనంగా చీకటిలో ఒక జీవిత ఖైదీలా పడి ఉంటుంది. దానికి బాధని తెలియజెప్పే రిసెప్టర్స్ లేవు, భావాలు అసలే లేవు. అది వెచ్చని ఎండని కానీ చల్లని గాలిని కానీ ఏనాడు అనుభవించి ఎరగదు. అలాగే మీ మెదడు ప్రశాంతంగా ఏ పని లేకుండా కూర్చొని ఉంటుంది. బట్ అది 30 సెకండ్స్లలో ఒక హబుల్ స్పేస్ టెలిస్కోప్ 30 సంవత్సరాలలో ప్రాసెస్ చేసిన సమాచారం కంటే ఇంకా అంతకంటే ఎక్కువ సమాచారాన్ని చిలికి పడేస్తుంది. మొత్తం మీద మనిషి మెదడులో 200 ఎగ్జాబైట్స్ ఇన్ఫర్మేషన్ పడుతుందని అంచనా వేశారు. అంటే అది ఇంచుమించుగా ప్రజెంట్ ప్రపంచంలో అందుబాటులో ఉన్న మొత్తం డిజిటల్ సమాచారానికి సమానం. సో ఇంత సమాచారాన్ని నిల్వ ఉంచుకుంటూ ప్రాసెస్ చేసే మెదడుకి ఆకలి ఎక్కువ. మెదడు మన శరీర బరువులో 2% మాత్రమే ఉంటుంది, కానీ మన ఎనర్జీలో 20% వాడుకుంటుంది. అప్పుడే పుట్టిన శిశువుల్లో అయితే అది 65% ఉంటుంది. ఒక రకంగా ఈ కారణంగానే చిన్నపిల్లలు ఎప్పుడూ నిద్రపోతూ ఉంటారు. అలాగే రేషియో పరంగా చూస్తే శరీర భాగాలన్నింటిలోకి మెదడు ఎక్కువ ఎనర్జీని ఖర్చు చేస్తుంది. నిజానికి మీ బ్రెయిన్కి ఆ అర్హత ఉంది. అలా మీ మెదడుకి డైలీ 400 క్యాలరీస్ ఎనర్జీ కావాలి. అది ఒక కేక్ ముక్కలో దొరుకుతుంది. బట్ అదే కేక్ ముక్కని మీ ల్యాప్టాప్కి ఇచ్చి రోజంతా పనిచేయమని చెప్పండి, నీ హార్డ్వేర్ పగిలిపోయేలా దాని సాఫ్ట్వేర్తో తిడుతుంది. అలాగే మిగిలిన బాడీ పార్ట్స్ మాదిరి కాకుండా మీ బ్రెయిన్ తన 400 క్యాలరీస్ని ఒక పద్ధతిగా ఒకే నిలకడ రేట్లో వాడుకుంటుంది. మీరు ఆలోచించినా ఆలోచించకపోయినా దాని తీరు మాత్రం మారదు. అలాగే బాగా ఆలోచిస్తే ఎవరు బరువు తగ్గరు, బక్కచిక్కిపోరు. అది ఒట్టి అపోహ మాత్రమే. వాస్తవానికి సైంటిస్టులు ఏమంటున్నారంటే ఎక్కువగా ఆలోచిస్తే ఎలాంటి యూజ్ ఉండదట. రిచర్డ్ హయర్ అనే ఒక సైంటిస్ట్ పాసిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ అనే ఒక స్కానర్ వాడి చివరగా చెప్పిన విషయం ఏంటంటే అదే పనిగా పనిచేసే మెదళ్ళ నుంచి రిజల్ట్స్ ఆశించినంతగా రావట. ఒక పనిని చటుక్కున పూర్తి చేసి హాయిగా బైస్టాండ్ మోడ్లోకి వెళ్ళి బ్రేక్ తీసుకునే బ్రెయిన్స్ చాలా గొప్పవి, ఎక్కువ రిజల్ట్స్ కూడా ఇస్తాయట. అలాగే మెదడు గురించి కుతూహలం కలిగించే మరొక విషయం ఏంటంటే మన బ్రెయిన్లో ఏ రకంగా చూసినా మనిషి లక్షణాలు కనిపించవట. అవే భాగాలు, నాడీ కణాలు, ఆక్సాన్లు, గ్యాంగ్లియా, అలాగే మిగతా భాగాలన్నీ కూడా కుక్కలు, మరో జంతువుల్లో కూడా ఉంటాయి. తిమింగలాలు, ఏనుగులకైతే మనకన్నా బ్రెయిన్ సైజ్ ఎక్కువగా ఉంటుంది. బట్ జంతువుల నుండి మనిషిని వేరు చేసేది ఏంటి? బ్రెయిన్ పవర్ని ఎలా పెంచుకోవచ్చు, ఆలోచనా శక్తిని ఎలా మెరుగుపరుచుకోవచ్చు అనే సైంటిస్టులు చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలను మరొక పాడ్కాస్ట్లో చెప్పుకుందాం.